శ్రీకాకుళం జిల్లా పాలకొండ జూన్ 5న గ్రామాన రైతు వ్యతిరేక నల్లచట్టాలను దగ్ధం చేయండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపు. 2020 జూన్ 5 కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ తెచ్చింది. 2021 జూన్ 5 నాటికి సంవత్సరం గడుస్తున్నది. అప్పటి నుండి రైతాంగం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నందున నల్లచట్టాల ప్రాతలను దగ్ధం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి బూడిది అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వండన కూర్మారావు, బెజ్జిపురం చిన్ననాయుడు, జడ్జి బాలరాజు, సబ్జీ నానాజీ తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈ నెల 5వ తేదీన రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల 3 చట్టాలను విద్యుత్ సంస్కరణ బిల్లు 2020 వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఏవైతే చట్టాలు చేసినటువంటి కాపీలు ఉన్నాయో వాటిని దహనం చేయాలని చెప్పి, దగ్ధం చేయాలని చెప్పి, ఆ విధంగా నిరసన తెలియజేయాలని చెప్పి ఏఐకేఎస్సి పిలిపించింది. అందులో భాగంగా మన జిల్లాలోన అలాగే ఈ అనేక నియోజకవర్గాల్లోన గ్రామాల్లోన విస్తృతంగా ప్రచారం చేసి ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ జీవకాపీలను చట్టాలని మరి రద్దు అయ్యే వరకు జరుగుతున్న పోరాటంలో భాగంగా ఇచ్చిన పిలుపుని అమలు చేయడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో అందులో భాగంగానే ఈరోజు పాల్కొండలో ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రధానంగా రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉందో దాన్ని చట్టబద్ధ చేయమని అడుగుతున్నాం. ప్రభుత్వం ఏమో చట్టబద్ధ చేయమో అని చెప్తూ ఉంది. ఎందుకు మరి ఈ మీరు తత్సాలం చేసి మేము మరొక సంవత్సరం పాటు ఈ చట్టాన్ని అమలు చేయమని చెప్పి చెప్పడం దాని ఉద్దేశం ఏంటి అంటే మెడ మీద కత్తి పెట్టి ఉంచినట్లే. రైతు మెడ వంచి ఉద్యోగం సల్లారిన తర్వాత మీరు చేయాల్సిన ఘనకార్యము ఆదాయాన్ని అంబానీలకు దోసం చేయడానికి రైతాంగాన్ని వ్యవసాయాన్ని పరంగా పెట్టడానికి మీ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఉద్యోగం మరింత ఉద్యుత కాపుతూ ఉంది. ప్రపంచం మొత్తం మీద కరోనా వైరస్ బారిన పడి లక్షలాది మంది చనిపోతుంటే ఈ ఉద్యమం ప్రారంభమై 6 నెలలు గడిచిన నేపథ్యంలో మరి 500 మంది వరకు సుమారు చనిపోయారు ఢిల్లీలో జరుగుతున్న మహోత్సవంలో. అయినప్పటికీ కూడా వెనుకడుగు వేయటం లేదు. ఏఐకేఎస్ ఇచ్చే పిలుపుని ఏమి ఇస్తారు అమలు చేయడానికి దేశవ్యాప్తంగా రైతాంగం ముందుకు వస్తున్నారు. రోజు రోజుకి మరింత ముద్దుతున్నది జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందే, ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందే. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ప్రతిపక్షం కొనట్టే తేడిపోరు మరి అంశాల వారిగా మద్దతు ఇస్తామని చెప్పేసి నిన్న మోడీ గారు 7 సంవత్సరాల కాలం పూర్తయిన సందర్భంగా వారేదో ప్రకటిస్తే వీరేమో మేము మీకు మద్దతు అంటున్నారు. అంశాల వారి ఏం అంశాల వారి రైతు నష్టం